ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థులు నాలెడ్జ్ పెంపొందించుకోవడానికి ఎక్సలెంట్ మీట్ నిర్వహిస్తున్నట్లు గీతం విశ్వవిద్యాలయం కన్వీనర్ వరప్రసాద్ చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ పద్ధతుల్లో ఫైనాన్స్, మార్కెటింగ్, ఈవెంట్ తదితర రంగాలలో విద్యార్థులకు క్లాసులో నేర్చుకున్న వాటికి వారితోనే ఈ మీట్లో వారి స్కిల్స్ పెంపొందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గీతం విద్యార్థులు గతంలో ఇటువంటి స్కిల్స్ ప్రదర్శించి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందారన్నారు. దీనిలో భాగంగానే 7-8 తేదీలలో నిర్వహిస్తున్న ఎక్సలెంట్ మీట్ ను మరింత వినూతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేసినట్టు తెలిపారు. ఈ జేమ్లో 8,000 మంది విద్యార్థులు పాల్గొని వారు తయారు చేసిన ఈవెంట్స్ వారి చేత ఫ్యాకల్టీ సహకారంతో నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవ్రీ ఇయర్ జెమ్ గీతం ఎక్సలెన్స్ మీట్ని కండక్ట్ చేస్తుందండి. ఈ ఇయర్ చాలా స్పెషల్, ఎందుకంటే దిస్ ఈజ్ ద 20th యానివర్సరీ ఆఫ్ గీతం ఎక్సలెన్స్ మీట్ అండి. సో వీఆర్ ఇన్ ఫర్ టూ డికేట్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ, మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ బికేమ్ ద సీఈఓ అండ్ ఐ హ్యావ్ మై స్టూడెంట్ బాడీ దట్ ఈస్ సపోర్టింగ్ మీ, మార్కెటింగ్, ఫినాన్స్, ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్. సో జెమ్ 2K18కి ఒక ట్యాగ్ లైన్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది. దానికి అదేంటంటే 3 C's అండి, కనెక్ట్, క్రియేట్ అండ్ సెలబ్రేట్. దీని తాలూక మెయిన్ పర్పస్ ఏంటంటే స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం, మా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ దే కమ్ అండ్ యూనో దే కనెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ దెన్ దే క్రియేట్ దిస్ జెమ్ ఇంక్. జెమ్ ఇన్కార్పొరేషన్ అనేది ఒక కంపెనీ అండి. ఈ కంపెనీకి ఇన్కార్పొరేషన్ అయిన తర్వాత వీ సెలబ్రేటెడ్ ఆన్ ద డే ఆఫ్ 7th and 8th of December. సో 7th and 8th of December అనేవి మా తాలూక ఈవెంట్ డేట్స్. అండ్ మా ఇది ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మా ఈవెంట్స్ అన్ని చాలా రోబస్ట్గా ఉంటాయండి. అండ్ దే ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఎ ఫ్యాషన్ దట్ యునో ఇట్స్ గోయింగ్ టు ఛాలెంజ్ స్టూడెంట్స్ యూనో ఇంటెలెక్చువల్ కెపాసిటీస్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎన్హాన్స్ స్టూడెంట్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అనమాట. సో ఆ విధంగా మేము క్రియేట్ చేయడం జరిగింది ఈ తాలూక ఫెస్ట్ అన్ని కూడా. అండ్ ఈవినింగ్ కల్చరల్ ఫెస్ట్ కూడా ఉంటాయి. ఈ ఈవెంట్ అండ్ మేనేజ్మెంట్ ఫెస్ట్ మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చాలా వర్క్ చేసిందండి. చాలా ప్రమోషన్స్ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తారు, జిమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీ గాట్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్. సోషల్ మీడియాలో కానీ ఇంకా ఈవెన్ న్యూస్ పేపర్స్లో కానీ చాలా మంచి రెస్పాన్స్ రావడం అనేది జరిగింది మాకు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇది ఒక కార్పొరేట్ ఎంటిటీ కాబట్టి దీనికి ఒక ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఒక కాన్సెప్ట్ ఉందనుకోండి, దాని గురించి వేరేగా స్టూడెంట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కాన్స్టిట్యూషన్ చూస్తేనే సరిపోతుంది. ఒక సీఈఓ ఉంటారు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం స్టూడెంట్ స్టూడెంట్ మెంబర్స్ అందరికీ ఫ్యాకల్టీ పీపుల్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్గా నిలుస్తారనమాట. సో వాళ్ళంటే మాకు చాలా నీట్గా గైడెన్స్ కూడా ఇస్తారన్నమాట. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దానికోసం ఉంటారు, దానికి ఒక్కొక్కరికి ఒక ఇది ఫ్యాకల్టీ మెంటర్ ఉంటారనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళందరూ మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఈ జెమ్ అనేది కంప్లీట్లీ స్టూడెంట్ డ్రివెన్గా ఉంటుంది సార్. అండ్ యా వీ ఆల్ ఇన్వైట్ యూ ఆన్ ద డే ఆఫ్ 7th and 8th of December ఫర్ జెమ్ గీతం ఎక్సలెన్స్ మీట్. ఫ్యాకల్టీ ఆఫ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గీతం యూనివర్సిటీ, ఈ జెమ్ 2K18కి ఫ్యాకల్టీ కన్వీనర్ అండి. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో మన అందరికీ తెలిసినదే ఈ బోధనా తరగతుల యొక్క ప్రాముఖ్యత డిఫరెంట్గా ఉంటుందండి. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇక్కడ ఏంటి అంటే నాలెడ్జే కాదు, స్కిల్ని కూడా మనం కంబైన్ చేసి దాన్ని స్టూడెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. ఆ స్కిల్ని ఎలా అన్నది అంటే నాలెడ్జ్ మన అందరికీ తెలుసున్నది, క్లాస్ రూమ్ ద్వారా మనం బోధించే పద్ధతుల ద్వారా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్ అనేది ఏంటి అంటే డిఫరెంట్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం ద్వారా, స్టూడెంట్స్ని అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా మేము వాళ్ళలో ఈ నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వి యూస్ టు కండక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ జెమ్ గీతం ఎక్సలెన్స్ మీట్. ఈ సంవత్సరం ఈ ఎక్సలెన్స్ మీట్కి ట్యాగ్ లైన్గా కనెక్ట్, క్రియేట్ అండ్ సెలబ్రేట్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయం గురించి మా స్టూడెంట్ బాడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో, మా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో, ఇండియాలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్ అండి ఇన్స్టిట్యూట్. ఈ ర్యాంకింగ్ పరంగా కానీ, నాక్ రేటింగ్ పరంగా కానీ A+ గ్రేడ్లో దీన్ని సాధించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఈ స్కిల్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతోంది అంటే ఈ ఎక్సలెన్స్ మీట్ తీసుకున్నట్లయితే దీని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒక సీఈఓ సపోర్టెడ్ బై 8 DPD CEOs, ఒక సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెర్టికల్స్లో అంటే మార్కెటింగ్, ఫినాన్స్,
ఆపరేషన్స్ అండ్ ఈవెంట్స్. దీని అన్నింటినీ కూడా సమర్థవంతంగా వాళ్ళే డిజైన్ చేసి, ఈ కాంపిటేటివ్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఈ కల్చరల్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవన్నింటినీ కూడా వాళ్ళే డిజైన్ చేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఈ వచ్చే ఈ 2 రోజుల్లోనే కూడా ఒక 6 to 8 thousand స్టూడెంట్స్ గ్యాదర్ అవుతారండి అక్రాస్ ది కంట్రీ. వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయటం కానీ, ఈ ఏర్పాట్లు చేయటం కానీ, ఈ స్టాల్స్ని ఆర్గనైజ్ చేయటం కానీ, ఆ ఈవెంట్ రోజునటువంటి ఈవినింగ్ కల్చరల్ ఫెస్ట్ని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా స్టూడెంట్సే చేయటం జరుగుతుంది. వాళ్ళు ఈ విధంగా చేయటం ద్వారా ఒక రోల్ ప్లే కింద వాళ్ళు చేయటం జరిగి ఆ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. ఫ్యాకల్టీ అందరూ కూడా ఒక ఫెసిలిటేటర్గా వారి వెనకాల ఉండి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ మేము 1994లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా మేము ప్రతి ఇయర్ కూడా దీన్ని మరింత వైవిధ్యంగా దీన్ని తీర్చిదిద్ది స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రెడీగా చేయడంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం December 7th and 8th మేము జమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈ గీతం ఎక్సలెన్స్ మీట్ 2K18కి. థ్యాంక్ యూ వెరీ మచ్.